स्वामी चुप्पु बाला महालक्ष्मी वीडिनी ఏమవుతుందంటో ఏముంది ఏ దోషవాడో చేతిలో పెడతాడు నేను కతన్ని ప్రేమించాను అతంతో నా పెళ్లి అవుతుందా స్వామి అలాగా అతని పేరు టాటా టాటానా ఆ ఊర్గూర్గ నా కొడుకు బల్లెలైలే పెట్టాడే టాటా అంటే ఈ ఇంట్లో డ్రైవర్ కదూ అవును స్వామి చూడడానికి బానే ఉంటాడు కాకపోతే కొంచెం కోతి లక్షణాలే ఎక్కువ నిన్నే అర్థమైంది బాల నీకు టాటాతో తప్పకుండా వివాహం జరుగుతుంది మా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి తీర్థం వాసన అలాగే వస్తుంది తల్లి నువ్వు వెళ్ళిరా ఓహో అలాగే స్వామి ఒరే దొరబాబు ఏంట్రా నువ్వు నాకు ఉపకారం చేసి పెట్టాలరా మనం ఇప్పుడు స్వామీజీలం ఉపకారం ఏంటి వరం ఇచ్చేస్తాం కోరుకో నేను ఫిగర్ లవ్ చేస్తున్నాను అదే అమ్మాయిని ఇప్పుడు తీసుకొస్తాను ఆ పిల్లకి పెళ్ళంటూ జరిగితే నాతోనే జరుగుద్దని ఎలాగోలాగా ఒప్పించి పెళ్లి చేయాలరా అదెంత పనిరా పో తీసరా పో ఇందులో మనం అందివేశం చెయ్యి అది తెలిసే కదా నీతో చెప్పా అమ్మని టాటాగాడు బిర్లగాడు సెరో సెటప్ చేసుకున్నారు మనం కూడా సెటప్ చేసుకుంటే పోరా స్వామి బాలా ఈ పనులు నీకేలా జీతం తీసుకుంటున్నప్పుడు పని చేయకపోతే ఎట్టా స్వామి నీ తలరాతను నేను మారుస్తాను ఏది నీ చెయ్యి ఎంత మృదువుగా ఉంది ఆ అమ్మాయి పని పిల్ల స్వాములకు పనివాళ్ళని యజమానులని తేడాలుండవు నాయన అలాగా స్వామి ఏదో గంతగతగ్గా బాగుంది నలుగురు కన్ను పడితే నరదిష్టి తగులుతుంది ఏకాంతంగా వచ్చుకలు అనుగ్రహిస్తాను ఫ్రూట్స్ తో వెళ్ళి జ్యూస్ తోరా అట్టాగే స్వామి స్వామిజీ ఈవిడే లైలా ఈడు మన దొరబాబులా ఉన్నాడే పెళ్లి జరిగిపోద్దా స్వామిజీ జరగదు ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ జరగదు అమ్మన కొడుక కొంపదీసి ఈడు కూడా నా లైలా మీద కన్నేశాడేంటి ఎందుకు జరగదు స్వామిజీ శాస్త్రం ఒప్పుకోదురా ఈవిడ ఒప్పుకుంటే చాలు ఒరే తప్పురా తప్పైనా గానీ ఎలాగోలా పెళ్లి చేశారా బాబు ఏంట్రా పెళ్లి చేసేది నీ అబ్బాయి ఎంత పట్టేస్తూ నువ్వు ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదురా నీకు పోయి మగాడిని ప్రేమిస్తావా మగాడా అది లైలా కాదు మస్తాన్ గాడు 1990 బ్యాచ్ స్టోర్టుపురం మనకు సీనియర్ ఏంటి ఈడి కూడా వాయిస్ పోయిందా కాదు బ్రెయిన్ దొబ్బింది డమ్మీ స్వామి ఎంతో కాలంగా నాకు ఒక ధర్మ సందేహం అడుక్కో నాయన చెట్టు ముందా ఇట్టు ముందా కోడి ముందా గుడ్డు ముందా అంటే ఎలా చెప్పగలవు అంతా సర్వేశ్వరుడి సృష్టి వీడు సెటిల్ అయిపోతాడు అదే వీళ్ళలో ఎవరితో సెటిల్ అవుతాడా అని డౌట్ స్వామి అజ్ఞానులం తెలుసుకోలేకపోతున్నాం ఈ సృష్టి రహస్యం ఏమిటి ఏముంది పద్మనాభం అంతా సర్వనామం ఆహా ఎంత గొప్పగా సెలవిచ్చారు ఆశదోష అప్పడం వాడ నా కొడుకు బాగా పండిపోయాడు గడ్డ ఉడితే రాలిపోతాడు ఈ సన్యాసేవుడు అప్చారం అప్చారం ఆయన ఆదోవ స్వామీజీ అండి, రోజు టీవీలో వస్తారుగా. అదే టీవీలో ఉండాల్సిన వాడు ఇళ్లలోకి ఎందుకు ప్రవేశించాడా అని. మర్డర్లు చేసేవాళ్లే ఇంట్లో ఉంటున్నప్పుడు మాలాంటి వాళ్ళు ఉంటే తప్పేంటి నాయనా? ఒరే లింగం, నీ శేష జీవితం జైల్లో గడపబోతున్నావురా. తప్పు చేసిన వాడికే కాదు, పక్కనున్న వాడికి కూడా శిక్ష తప్పదు. లేలింగం, నీకు మాట రావడానికి ఇంకొంచెం టైం ఉంది. ప్రస్తుతానికి స్వామివారి పాదసేవ చేసుకో. కొంచెం సున్నితంగా పిసుకులింగం. నాయనా గజపతి, నీకు ప్రాణగండం ఉంది. స్వామీజీ, ఈయన గండం గట్టెక్కే మార్గమే లేదా? లేకే, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అది సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను. అలాగే స్వామి. గజపతి, నీ ప్రాణానికి ఏ హాని జరగకుండా నేను చూసుకుంటానయ్యా. స్వామివారికి భోజనం ఏర్పాట్లు. స్వామి, ద్రవ పదార్థం మా దగ్గరే ఉంది. ఘన పదార్థం ఏదిచ్చినా పుచ్చుకుంటా. అలాగే స్వామి. స్వామి చెప్పు బాల. మహాలక్ష్మి వీడిని ఏమడుతుందంటావు? ఏముంది, ఏ దోశవాడో చేతిలో పెడతాడు. నేను ఒక అతన్ని ప్రేమించాను, అతనితో నా పెళ్ళవుతుందా స్వామి? అలాగా, అతని పేరు టాటా. టాటానా? నా కొడుకు బల్లెలే పెట్టాడే. టాటా అంటే ఈ ఇంట్లో డ్రైవర్ కదూ? అవును స్వామి, చూడ్డానికి బానే ఉంటాడు, కాకపోతే కొంచెం కోతి లక్షణాలే ఎక్కువ. నిన్నే. అర్థమైంది బాల, నీకు టాటాతో తప్పకుండా వివాహం జరుగుతుంది. మా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి. తీర్థం వాసన అలాగే వస్తుంది తల్లి, నువ్వు వెళ్ళిరా. ఓహో, అలాగే స్వామి. ఆ